అందరికి నమస్కారం. ఏమో రాలేదనుకుంటా. ఎస్ వెల్ వెల్ అందరికి నమస్కారం. నేను ఇప్పుడే ఒక కొంచెం బిజీగా ఉండి ఎన్టీవీ వీడియో ఒకటి చూసా. ఒక క్లీనర్ మంత్రి అయిన ఒక లారీ క్లీనర్ మాట్లాడిన ఒక వీడియో చూశాను. దానికి రియాక్ట్ అవ్వడానికే లైవ్ పెట్టాను. ఆ లారీ క్లీనర్కి ఒకసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని తద్దే పక్క దేశంలో పడతాడని అన్నాడు. వాడికి దమ్ముంటే, వాడికి ఒక అమ్మకి అయ్యకి పుట్టుంటే పవన్ కళ్యాణ్ గారి దాకా అక్కర్లేదురా, నీకు ఆడోళ్ళు చాలు. మీ నియోజకవర్గంలో ఈడ్చీడ్చి దంతాం ఆడోళ్ళు వచ్చి, వీర మహిళలు వచ్చి ఈడ్చీడ్చి కొడతాం. మరి తేల్చుకో, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడేంత ఉందా రా నీకు? అసలు నీ బతుకేంది, నీ చరిత్ర ఏంది, నీ పుట్టకేంది? యావత్ రాష్ట్రంగా ప్రపంచానికే తెలుసు నువ్వు ఒక క్లీనర్ వెదవ్వి, ఎంగిలి సిగరెట్ పీకలు ఎరుకుని ఒక క్లీనర్ వెదవ్వి, ఆడికాళ్ళు ఈడికాళ్ళు టీ కప్పులు అందించి బ్రోకరేజాలు చేసుకొని నువ్వు ఒక మంత్రి అయ్యావు, ఈ స్థాయికి వచ్చావు, నీ బతుకు అది. అలాంటి వ్యక్తి ఏదో మంత్రి అయ్యామని నీకు గౌరవం ఇచ్చాం మొన్నటి వరకు, ఇప్పుడు ఇవ్వం, ఇక ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నీకు బోడి, నువ్వు అసలు ఏ శాఖలో మంత్రిగా ఉన్నావు? నీకు అక్షరం ముక్క రాదు, పొట్టకొస్తే నీకు చదువు లేదు, సంధి లేదు, మోటి మొహోడివి, నీకు ఒక లెక్క పత్రం లేకుండా లెక్క లేనంత దోచుకుంటున్నావు ప్రజల సొమ్ముని అడ్డంగా అడ్డగాడిదలాగా. నువ్వు నీకు లెక్కలు రానప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి. 87 లక్షల ఎకరాలు నష్టం వచ్చిందని అమ్మ మొగుడు చెప్పాడా? ఎవడు చెప్పాడురా? నివారణ పంట నష్టం ఎంత? అసలు నువ్వు ఏ శాఖ మంత్రివో ఆ శాఖ గురించి నీకు కనీసం అవగాహన ఉందా? నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తావా? 10th క్లాస్ 33 మార్కులతో పాస్ అయ్యాడంటే అది ఎక్కడో జరగలేదు అని. విధవా 33 మార్కులు వచ్చినాయి, 2 మార్కులు గ్రేస్ మార్కులు వస్తే నాదేళ్ళ మనో భాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 మార్కులు శాంక్షన్ చేస్తే పాస్ అయ్యానని చెప్పారు. కావాలంటే వీడియో వినిచావు, నీ చెవుల్లో ఏమన్నా పెట్టుకున్నావేమో. ఇంకొకసారి వీడియో ప్లే చేసుకొని విను. అడ్డమైన అడ్డగాడిదలాగా మాటలు మాట్లాడ మాకు. 87 లక్షల ఎకరాలు పంట నష్టం వచ్చిందంట, వీళ్ళ అమ్మ మొగుడు వచ్చి చెప్పాడు 87 లక్షల ఎకరాలని. మీ ముఖ్యమంత్రి మీ ఖైదీ సాబే చెప్పాడు కదా 12 లక్షల ఎకరాలు పై చీలుకు నష్టం వచ్చింది అని. ఏం వినలే అసెంబ్లీలో? చెవులాగ నిద్రపోతున్నావు అసెంబ్లీలో? లేకపోతే చిడతలు కొట్టడానికే సరిపోతుందా నీకు టైం అంతా అసెంబ్లీలో? 55,500 లక్షలు నష్టం వచ్చింది అని చెప్పారు అసెంబ్లీలో, మీరేగా ప్రకటించారు. 87 లక్షల ఎకరాలు అంటావు ఎందుకు? సరే నీ లెక్క ప్రకారమే 87 లక్షల ఎకరాల నష్టం, ఎకరాకి 35,000 లెక్కన ఎంత అవుతుందిరా? 35 ఎంత అవుతుంది? లెక్కేసుకొని చచ్చావా నువ్వు? ఎంత అవుతుంది 35,000 కోట్లు? ఎంత అవుతుంది? 3,50,000 కోట్లు అంట. చదువు సందేహం లేనివాడు మంత్రులు అయితే ఇలాగే ఉంటుంది. ఎవడరా నీకు అసలు నువ్వు చదువుకొని సావలేదనుకో, నీకు మళ్ళీ లెక్కలు చెప్పడానికి ఎవరున్నా? నువ్వు చదువుకొని చేస్తేగా నీకు ఎవరో టీచర్ ఉండి చెప్పడానికి. 35,500 లక్షలంట, 35,500 కోట్లంట నష్టం. అది వీళ్ళ తెలివి. మళ్ళీ పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నువ్వు శ్రీకాకుళంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ వియంకుడు మీ బావమర్దో ఎవడో వాడి పేరు మీద నువ్వు ట్రక్ ఇసుక్కి ఎంత కమ్ముకుంటున్నావు? 45-50 వేలు గుంజట్లేదా? గుడివాడలో ప్యాకాట్ క్లబ్బులు మూయించేసాం, వచ్చిన ప్రభుత్వం మాదే అని గొప్ప చదువుతున్నావు. అన్ని క్లబ్బులు మూయించి నీ ఒక్క ఫంక్షన్ హాల్లో పెట్టుకొని అందరి వ్యాపారం అంతా నువ్వే చేస్తున్నావు.
మిగతా వాళ్ళని ఎవరు తినేయకుండా వాళ్ళని ఆపి నువ్వు తింటున్నావు తిమింగలానివి, అంతేగాని నువ్వేమీ ఉద్ధరించలా. నీ బూతులు ఆపి నీ నియోజకవర్గంలో ఉన్న రోడ్లకు ఉన్న గోతులు చూడు ఫస్ట్. మేందంతా ఆ గోతులో పడతావు వెళ్ళి. నోరు తెరిస్తే బూతులు. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఏం మాట్లాడాలో తెలియదు. సినిమాలు కాదంట, తంతే పక్క దేశంలో పడదంట. నీ రౌడీజాలు నీ చెంచా కాళ్ళ దగ్గర చూయించుకో, జన సైనికుల దగ్గర జనసేన వాళ్ళ దగ్గర కాదు. చీల్చి ఆరాస్తాం నీకు. ఎవరో జన సైనికులు కూడా అక్కర్లా, వీర మహిళలు చాలు. చెప్తున్నావుగా నువ్వు ఎంతమందిని గుడివాడలో నీకు ప్రచారం చేసిన మహిళల్నే నువ్వు మోసం చేసావు. ఇళ్ల స్థలం ఇవ్వకుండా వెదవ్వి నీకు ప్రచారం చేసి నిన్ను గెలిపిస్తే నువ్వు ప్రజలకు మేలు చేశారు అకానివా? ఒక్కడైనా ముగ్గురు వచ్చారు పేటీఎం. ఒక్కరోజు కళ్యాణ్ గారు మాట్లాడారో లేదో ముగ్గురు బౌ బౌ బౌమ్ అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఆ ముగ్గురులో పాలికాపులు ఒక ముగ్గురు చచ్చారులే బిస్కెట్ల కోసం, ఎంగిల్ మెతుకులు తినే ఎదవలు వచ్చి మాట్లాడే. ఒక్కడు రైతు గురించి మాట్లాడారంటే ఒక్కడు మాట్లాడలా. ఏ కాడికి బౌ 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 బౌమ్ అని పవన్ కళ్యాణ్ గారి మీద పడదాం, ఆయన్ని తిడదాం, ఏ కాడిక చంద్రబాబుతో అంటగట్టి రాజకీయం చేద్దాం. ఎవరిని మోసం చేస్తారు మీరు? ప్రజలంతా ఏమన్నా పిచ్చి పట్టున్నారా? రిజైన్ చేయి, రిజైన్ చేసి మళ్ళీ గెలు. ఇంత దమ్ము ఉన్నాడు అయితే ఇప్పుడు చూద్దాం. ప్రజలు చీకొట్టారంట. బుద్ధి జ్ఞానం ఉందా నీ అడ్డాలో? నీ అడ్డాకు వచ్చి ఎంతమంది ఎన్ని లక్షల జనం వచ్చారో చూసావుగా ఆయన కదిలొస్తే? అది ఆయన స్టామినా. జనం చీకొట్టేదేంద్రా? నీలాగా కోట్లు కుమ్మరిస్తే కుక్క కూడా గెలిసిద్ది, నువ్వు కాదు కుక్క కూడా గెలిచిద్ది. 4 సార్లుగా 5 సార్లు గెలిచి ఎంపీకే నీ నియోజకవర్గంలో 1 కిలోమీటర్ కూడా నువ్వు రోడ్డు అయిపోయలేకపోయావు. ఎందుకు? గెలవడమే ప్రాతిపదికన అయితే నీలాగా 100 సార్లు గెలుస్తాం. అంతకన్నా ఎక్కువే గుమ్మరిచ్చి గెలిచేది కెపాసిటీ దమ్ము ఉంది మా నాయకుడికి. ఒక సినిమా చేస్తే వస్తుంది ఆయనకి డబ్బు 50 కోట్లు. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనమాట. మీలా చేయాలి నీతి తప్పి చేయాలంటే. నీతి, నిజాయితీ, పద్ధతి, నిబద్ధత, ఒక సమాజానికి ఒక మంచి చేయాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఓడిపోతానని తెలిసి కూడా ఒక రూపాయి పొంచకుండా ఆదర్శవంతంగా దేశం గర్వించేదగ్గర రాజకీయం చేసి చూపించాడు నా నాయకుడు. నీలాగా కోట్లు గుమ్మరిచ్చి భజనలు చేసి రౌడీయజాలు చేసి బ్రోకరేజాలు చేసి కాదు గెలిచింది. ఏంటి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ మీ అమ్మ మొగుడు ఇప్పించాడేంటి ప్యాకేజీ నువ్వు, లేకపోతే నువ్వు దగ్గరుండి బ్రోకరేజ్ చేశావేంటి ప్యాకేజీ ఇప్పించడానికి? నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నాడు? అధికారంలోంచి వచ్చావుగా, అధికారంలో చచ్చారుగా, మరి పుస్తకాలు వేసారు కదరా 6 లక్షల కోట్లు అవినీతి అని. ఏం చేశారు? ఇద్దరు కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని 60-40 చంద్రబాబును కాపాడటానికి వచ్చి చంద్రబాబు చంద్రబాబు అని భజన చేస్తున్నావు బయటకు వచ్చి. పైకేమో నువ్వు చంద్రబాబుని తిడతావు, చంద్రబాబు ఛానల్స్ ఏమో దాని గురించే మాట్లాడరు. మీరు అంతా ఒకటే. ఎవరు రాకూడదు, మళ్ళీ మూడో వ్యక్తి రాకూడదు. మూడో వ్యక్తి వస్తే దోలు తీర్చేస్తాడని తెలుసు మీకు. మళ్ళీ ఇన్నాళ్ళ నుంచి తింటున్నారుగా పడి, రాష్ట్రం మీద పడి దోచుకొని ఇంక తినడానికి ఉండదు. అంతా కక్కిస్తాడు వస్తే. ఆ భయం బాగుంది అందరికీ. తిన్న మొత్తం పేగులు కడిగి మరి కక్కిస్తాడు. ఆ భయం ఉంది అందరికి. మళ్ళీ ఆయన రాకూడదు, అందుకే ఆయన మీద పడి ఆడవాలి, ఏదో ఒక వంక పెట్టాలి. లెగిస్తే చంద్రబాబు, చంద్రబాబుని తూర్పార పెట్టబట్టే అందరికీ తెలిసింది చంద్రబాబు అవినీతి. అంతేకాదు మీరు మొరిగినందుకు తెలియలా జనాలకి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి ఏం వాగాడు? రైతులకు నష్టం వచ్చినప్పుడు, తిత్లీ తుఫాను అప్పుడు పక్కనే ఉండి పరామర్శకు కూడా పోలేదుగా. పెద్ద బిల్డప్లు ఇస్తారు మీరు ప్రజల పక్షం కడదు గుడ్డు పక్షం అని. ఏంది మీరు ఉండే ప్రజల పక్షం? మద్యం అమ్ముకొని 1000 కోట్లు దోచుకొని జేబుల్లో పెట్టుకోవడమా ప్రజల పక్షం? లేకపోతే అమ్మఒడి బొమ్మఒడి అని చెప్పి ఏదో ఒకళ్ళకిచ్చి మీరు ఇవ్వకపోతే చదవలేదు పిల్లలు పాపం. ఇప్పుడు దాకా ఎవరు చదువుకోవాలా? మీరు ఇస్తేనే చదువుకుంటున్నారు. మామయ్య పథకం కాదు గుడ్డు పథకం అనుకుంటా.
ఎంతమందికి ఇచ్చారు? అందులో ఎంత దోచేశారు? ఎవరికి ఇచ్చారు అసలు? మీరు న్యాయంగా ఎవరికన్నా ఇచ్చారా? మీ పార్టీ వాళ్ళకి తప్పితే ఎవరికన్నా అందినాయా? మీ సంక్షేమ పథకాలు అక్కడ చూపించండి రా. అట్లీస్ట్ నేను భూతద్దంలో వేసి వెతుకుతున్న ఎవరికన్నా జెన్యున్ పర్సన్కి ఎవరికైనా అందాయో, నిజంగా నిరుపేదలకు అందాయో అని ఇంతవరకు నా చెవులతో నేను వినలా. ఇళ్ల స్థలాలు అంట, ఇళ్ల స్థలాలు ఊరికి 10 15 ఇస్తున్నారు. అదే ఒక్కొక్క చోట 2 3 ఇస్తున్నారు. అది కూడా వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. అంతేగాని నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇది నిజం నిజం నిజం. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. మీకు నిజంగా ఇస్తే కొద్దిగా మాకు కూడా చెప్పండి, మేము తెలుసుకుంటాం. మీరు జెన్యున్గా చేశారని మేము కూడా చిడతలు కొడతాం మీకు. మీరు ఇచ్చేది మీ పార్టీ ప్రజల సొమ్ముని మీరు తింటూ, మీ కార్యకర్తలు తింటూ, మొత్తం దోచుకుంటూ మీరేదో ఉద్ధరించినట్టు మళ్ళీ పేపర్లో యాడ్లకి, మీ ప్రచారాలకి 100 కోట్లు వదులుతూ, 100 కోట్లు ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసుకుంటూ పెద్ద పెద్ద యాడ్లు, ఫుల్ పేజీ యాడ్స్. పాపం తేరగా ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళు ఎత్తినేసుకొని మీరు మీ ఇష్టానికి మీ రాజకీయాలు మీరు చేసుకోండి. ఆరుగాలం కష్టపడి పండించిన రైతును మాత్రం పట్టించుకోమాకండి. మీరు మీ పేకాట్లు, మీ వ్యాపారాలు, మీ సిమెంట్ ఫ్యాక్టరీలు, మీ క్లబ్బులు అన్నీ నడవాలి. మళ్ళీ జనాల డబ్బంతా మెక్కాలి. కానీ రైతు ఏడుస్తుంటే మాత్రం ఒక్కడు మాట్లాడట్లేదు. పలానప్పుడు ఇస్తాము, సరే ఇంత ఇస్తాం మీకు, మీకు ఏడ్చినంతే ఇవ్వండి, ఆ ఏడ్చేది కూడా ఇదిగో ఇంత ఇస్తామని. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకొచ్చి నివారు నష్టపరిహారం అంటే ఎవడకు పెడుతున్నారా మీరు చెవుల్లో క్యాలిఫ్లవర్లు? జనాలకు తెలియదైంది అది రైతు భరోసా డబ్బులా లేకపోతే సబ్సిడీ డబ్బులా అని తెలియదైంది జనాలకి. అంత పిచ్చోళ్ళు అనుకున్నారా? గొర్రెలు అనుకున్నారండి జనాలని మీరు? ఎటు గొర్రెలకు విలువ కట్టినట్టు నోటుకి ఓటుకు నోటు అని విలువ కట్టి ప్రజలను గొర్రెలను చేసేసారు ఆల్రెడీ. ఇంకా వాళ్ళని ఇంకా దిగజారుద్దాం అనుకుంటున్నారా మీరు మీ దొంగ స్టేట్మెంట్స్తో, దొంగ జీవులతో? అది కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎన్ని కోట్లు ఇవ్వాలి? 950 కోట్లకి 600 కోట్ల మీరు ఇచ్చేది. సెంట్రల్ గవర్నమెంటే పంపిస్తుంది కదా, మీరేంది ఇంకా చేసింది? రైతులకి ఏం చేశారు మీరు? పోనీ మీ లెక్కనే అనుకున్నా సరే, అది ఇన్పుట్ కాదు, వాడి గుడ్డు కాదు, నష్టపరిహారమే అనుకున్నా మీరు ఎంత ఇస్తున్నారు? మీరు ఇచ్చే లెక్క 5000 రూపాయలు. 5000 రూపాయలు దేనికి వస్తాయి? 5000 రూపాయలు దేనికి వస్తాయి? నెల నెల పాస్టర్లకు 5000 జీతం ఇస్తున్నారుగా. ఏ నెల నెల పాస్టర్ ఏం చేయను పాస్టర్? నెల నెల 5000, సంవత్సరానికి 60000 డబ్బులు తీసుకోవచ్చు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు నీట మునిగిపోతే, తుఫాను వల్ల నష్టపోతే దానికి మీరు ఇచ్చేది 5000 రూపాయల. అది అందులో సెంట్రల్ గవర్నమెంట్ 3 4000 ఇస్తుంది, మీరేం ఇస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎత్తింది రైతుల గురించి. ఒక ప్రజాప్రతినిధి మంత్రి పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని ఇట్టుకొని ఆయన దగ్గర ఏదో మెప్పు, మీ నాయకుడి దగ్గర మెప్పులు పొందుకొని ఆ పదవి ఉంచుకున్నందుకైనా, అట్లీస్ట్ ఆడ ఏడ్చినందుకైనా జనాలకు సేవ చేయండి రా, వెదవల్లారా అని చెప్పాడు. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి బౌ బౌను మరగమనట్లా. వచ్చేస్తారు పోలో మన తోకూపుకుంటా కుక్కలన్నీ మీడియా ముందుకి. ఏమైపోయారు రైతులు? బాధల్లో ఉన్నప్పుడు ఎక్కడ చచ్చారు మీరంతా? ఎక్కడ నాశనం అయి పండుకున్నారు? ఒక్కడన్నా వెళ్ళాడా పంట పొలాల దగ్గర? ఒక రైతునన్నా పలకరించారా? మామూలుగా ఎలక్షన్ ముందు తిరిగారుగా పిచ్చి కుక్కలు తిరిగినట్టు. మరి ఇప్పుడేమై చచ్చింది? అధికారం రాగానే మదం ఎక్కిందా? మీరు తిరిగి చావపోయినా మేము, మా నాయకుడు వచ్చాడు ప్రతి ఒక్కళ్ళకి ఓదార్పిచ్చాడు. చచ్చిపోతున్నారా జనం? రైతులు ఆత్మహత్యలు చేసుకొని పంట నష్టపోయి కూలి రోజుకు 1000 రూపాయలు ఒక్కొక్కళ్ళకి డబ్బులు. ఆ పంట తీయటానికి కూడా, ఆ పంట చేలో నుంచి కుళ్ళిపోయిన పంటని తీయటానికి కూడా 10000 రూపాయలు ఖర్చు అయింది, తక్షణ సాయం చేయమని అడిగారు. అంత మాత్రం చేయలేరు మీరు. ఏం చేస్తారు మరి మీరు? మద్యం అమ్ముకుంటా మద్యం పాలసీలు మీ వాళ్ళకి సిండికేట్లు పెట్టుకొని మొత్తం దండిగా 17000 కోట్లు 20000 కోట్లు సంవత్సరానికి సంపాదించుకొని జేబుల్లో వేసుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఒక్కొక్కరికి ఒక 5000 వాళ్ళ మొహాన్ పడేసి మళ్ళీ గెలుద్దామనే మీదేమా? తరిం తరిం కొడతారు ఈసారి. మిమ్మల్ని మీకున్న బలుపు 151 సీట్లు ఉన్నాయని
దేనికి పనికిరావు, 151 సీట్లు ఉన్నా ఒకటే వేస్ట్, ఫెయిల్డ్ 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 అట్టర్ ఫెయిల్డ్ గౌరవ రెడ్డి భజన చేయడానికి. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి, అయ్యో కేంద్రం పంపిస్తే డబ్బులు, దేవాదాయ భూములు అమ్ముకొని అయ్యి అమ్ముకొని ఇయ్యి అమ్ముకొని, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇచ్చేది మీరు, శ్మశానాల్లో పాడుపడ్డ అడవుల్లో అక్కడైనా ఇల్లు కట్టుకుంటారు పోయి ఎవరైనా అక్కడ, మీరు మీ విధవ రాజకీయాలు. పోని ఆ స్థలాలైనా ఎవరికైనా పేదలకు ఇస్తున్నారంటే అది లేదు మీ కార్యకర్తలకే. మళ్ళీ అవి అమ్ముకోవటం బిజినెస్, దానికి ఒక్కొక్కడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఏరియాలో కలెక్ట్ చేయడానికి స్థలాన్ని కబ్జాలు వాడు ఇష్టం, 10 లక్షలకు కొంటాడు, 70 లక్షలు బిల్లు పెడతాడు, 1000 కోట్లు దోచేయడం. ఏమి మీరు చేసేది? నవరత్నాలు అంట, ఏ రత్నాలు? నవరత్నాలు నవగ్రహాల్లాగా పట్టుకున్నారు, నవరత్నాలు కాదు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, బీహార్ కన్నా దరిద్రం చేసేశారు. మళ్ళీ మీరు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎట్లా? ప్రతోడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడే, లారీ క్లీనర్లు మాట్లాడతాడు, రౌడీలు మాట్లాడతారు, ఖైదీలు మాట్లాడతారు, కేసులు ఉన్నోడు మాట్లాడతాడు, అందరు మాట్లాడతారు, ఒక్కడ రైతు గురించి మాట్లాడలా. బోర్మన్ ఏడుస్తుంటే ఒక్కడు పట్టించుకోవాలా? ఇన్ని 2 రోజుల నుంచి చూస్తున్నా వీళ్ళ మొరుగుడు, కనీసం మేము ఎంత ఇస్తాము ఇంత చేస్తాము, ఏ లేదు దాని గురించి మాట్లాడే క్వశ్చనే లేదు. 600 కోట్లు ఇచ్చాంగా వీడి తాత జేబులోంచి తీసి ఇచ్చాడు 600 కోట్లు. ఎందుకు మీరు ఇచ్చేది 600 కోట్లు? దేనికి పనికి వస్తే మీరు ఇచ్చే 600 కోట్లు? కేంద్రం ఇస్తుంది అందులో సగం. మీరు పనికి మాలిన మీ పథకాలకు పెడుతున్నారు డబ్బులంతా, ఎవరికి పెడుతున్నారు? మీ పార్టీ కార్యకర్తలను బాగు చేసుకుంటున్నారు, మీ వాలంటీర్లు బాగు చేసుకుంటున్నారు, మీ పార్టీ నాయకులు తింటున్నారు, మీ మినిస్టర్లు బాగుపడుతున్నారు, మీ మంత్రులు బాగుపడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు బాగుపడుతున్నారు, మీ పార్టీని ప్రజల డబ్బుతో మేపుతున్నారు లిటరల్గా 5 సంవత్సరాలు. అది 2000 మొహాన కొట్టేసి 5 సంవత్సరాలు దోచేస్తున్నారు ఫుల్గా. మాట్లాడిన ఏదన్నా మాట్లాడమని నోరేసుకొని పోలోమని వస్తాయి డాగ్స్ అన్నీ. కేంద్ర గవర్నమెంట్ నుంచి ఎంత తెచ్చావు ఏం తెచ్చావు? కేంద్ర అసలు 25 మంత్రులు ఎంపీలను ఇవ్వండి, మేము వెళ్ళి మెడలు ఉంచుతాం, వంచద్దు, అందరికి ప్రత్యేక హోదా తెస్తాం, గడదు గుడ్డు చేస్తాం, సొల్లు చెప్పిన పెద్ద మనిషి గెలిచిన వెంటనే 22 ఎంపీలను పెట్టుకొని దేవుడు దయవల్ల వాళ్ళకి రాకపోతే మనం అడిగేవాళ్ళమే, మెడలు ఉంచేవాళ్ళమే, ఇప్పుడు వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి నేనేం పీకలేను అని చేతులు ఎత్తేసాడు. దాన్ని మాట తప్పటం కాదు, మడమ తిప్పటం కాదు, సింగిల్గా పోటీ చేశారంట. ఏంది మీరు సింగిల్ పోటీ చేసింది? ఎక్కడి నుంచి వచ్చారు? మీ పార్టీ ఆడి నుంచి, అసలు మీ పార్టీ మీ సొంత పార్టీ అయినా ఎవడో పెట్టుకుంటే ఆడి లాక్కున్నారు పార్టీ అన్నారు, ఆ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు. ఏది మీ పార్టీ? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పార్టీ? తల్లి నుంచి పిల్ల కాంగ్రెసు. సొంతగా ఏదో మీరు ఏదో భవనం కట్టినట్టు ఫీలింగ్లు, మీ ఏదో ఫీలింగ్లు అన్ని. పార్టీ అంటే జనసేన, సింగిల్ జీరో బడ్జెట్ పాలిటిక్స్, రేపు యువతకు ఆదర్శం. దేశంలో ఎక్కడా లేనంత యువత జనసేన పార్టీలో ఉంది. జనసేన యాక్టివిటీస్ చూడండి, సిగ్గు తెచ్చుకోండి. మేమెందుకు ఇలా చేయలేకపోతున్నాం? ఒక సామాన్య ఒక వ్యక్తి చేస్తున్నాడు, ఇంత నడిపిస్తున్నాడు, మాకు ఇంత ఉంది, మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, అధికారం ఉంది, మేము ఎందుకు చేయలేమని సిగ్గు తెచ్చుకోండి. అలా తెచ్చుకోండి సిగ్గు. అంతేగాని మీకు అధికారం కట్టబెట్టింది అది జనాలకు ఉద్ధరిస్తారని, జనాల మీద ఎక్కి తొక్కుతారని కాదు. మీరు ఎక్కి తొక్కితే దొల్లిస్తారు శ్మశానాల్లో రేపు. 151 సీట్లు, 151 సీట్లు పోతాయి, 2 డిజిట్లు లేచిపోతాయి నెక్స్ట్ టైం చూద్దాం. ఊరికే పవన్ కళ్యాణ్ గారిని అంటాం కాదు, ఆయన ఏం మాట్లాడారు, ఏంది, ఎందుకు వచ్చారు, నీ గుడివాళ్ళలోనే నీకు గుండె జారిపోయేలాగా ఇచ్చారు స్వాగతం చూసావుగా, ర్యాలీకి జనాలు ఎట్లా వచ్చారో ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 2 చోట్ల చీకొట్టారు, గడది గుడ్డు కొట్టారు. చీకొట్టేది ఏందిరా గుట్లే? 60,000 ఓట్లు వచ్చాయి, 60,000 మంది చీకొట్టారు ఆయనకి. చీకొట్టడం అంటే ఏంది? తొక్కలేదు నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి 4-5 వేల మెజార్టీతో గెలవడం, నువ్వు గెలవడం అంటే
చీకొట్టడం అంటే డిపాజిట్లు కూడా రాకపోవటం, ఏడ రాకుండా ఉన్నాయి డిపాజిట్లు. నా నాయకుడికి రూపాయి ఖర్చు పెట్టకుండా అంతమంది ఓట్లు వేసారు, వేస్ట్ ఫెలో. 30 ప్లేసుల్లో బలంగా జనసేన, రూపాయి ఖర్చు పెట్టకుండా పంచాయత్, ఒక కొత్త పార్టీ, ఒక లీడర్ కూడా లేకుండా, ఒక సంస్థాగత నిర్మాణం లేకుండా 20 లక్షల ఓట్లు సంపాదించింది రా జనసేన పార్టీ. గూట్లే తెలుసుకో, జనసేన పార్టీయా ప్రజాశాంతి పార్టీయా ఏదో అంటున్నావు, విధవా వాడితో పోలుస్తున్నావు. 4 సార్లు గెలిచానన్నావు, ఏం చేయడానికి ఇంత మాత్రం నాలెడ్జ్ కూడా లేదా నీకు? ఉంది భయం, భయంతో వచ్చాయి, భయంతో మళ్ళీ ఎక్కడ జనాల్లోకి వెళ్ళిపోతారో, జనసేన ఎక్కడ బలపడిద్దో, జనసేన రాకూడదు. చంద్రబాబుని తిట్టినట్టే తిట్టి చంద్రబాబును లేపుతున్నారు, చచ్చిపోయిన చంద్రబాబుని తులసి నీళ్ళు వేసి లేపుతున్నారు వీళ్ళు. ఎందుకంటే టీడీపీ చచ్చిపోతే మొగుళ్ళు వస్తారు కాబట్టి బీజేపీ జనసేన తోలు తీస్తారని భయం. వాళ్ళైతే పాపం నువ్వు ఎన్ని బూతులు తిట్టినా ఏం మాట్లాడలేరు, వాళ్ళకి అంత సీన్ లేదు, జనాలు పండుకోబెట్టారు వాళ్ళని. జనసేన అట్లా కాదు, పవన్ కళ్యాణ్ గారు జోలు వస్తే తొక్కి నార తీసి ఎండబెడతాం, మామూలుగా ఉండదు విషయం, కథ వేరే ఉంటుంది. జనసేన జోలు వస్తే ఓట్లు లేవు, ఓడిపోయారు, ఆదిపోయారు, ఆ కథలన్నీ మా దగ్గర కాదు. మీ ఆటలు ఆడాలంటే 5 నిమిషాల పని మా నాయకుడికి. మీ చెత్త రాజకీయాలు, మీ కుళ్ళు రాజకీయాలు, మీ కుట్ర రాజకీయాలు, మీ చెత్త చెదారం, మీ సొల్లు చెయ్యకూడదు. ఒక కొత్త వ్యవస్థ రావాలి, వ్యవస్థలో మార్పు రావాలని పాటు పాడుతున్న వ్యక్తి ఆయన. నీలా తిట్టమంటే ఆడవాళ్ళు మేమే తిడుతున్నాము లైవ్లు పెట్టి, సిగ్గు తెచ్చుకోరా విధవా. నువ్వు ఒక మంత్రి అయితే ఎవడికి మంత్రివి నువ్వు? ఒక రైతు గురించి ఆలోచించినప్పుడే మా దృష్టిలో మీరు చచ్చిపోయారా 151 మంది. ఇంత బాధపడుతున్నా, కన్నీరు గారుస్తున్నా, 40% ఆదాయం రాష్ట్రానికి ఇస్తున్నా కనీస స్పందన లేదంటే ఎంత అహంభావం, ఎంత కొవ్వెక్కుందో ఒక్కొక్కరికి మీకు అర్థమవుతుంది. ఎవరు కొడతారు మీరు డప్పులు? ఏ ఫాల్స్ వీడియోల్లో యూట్యూబ్లో పెట్టి మా జగనన్న ప్రభుత్వం బాగుంది, మాకు అవి ఇచ్చాడు ఈ ఇచ్చాడు, ఎవరికి చదువుతున్నారు సొల్లు? మీ కార్యకర్తల నుంచో పెట్టి 4 వీడియో బయటలు తీసి పెట్టంగానే జనాలకి మంచి చేస్తున్నాడు అనుకుంటారా? ఒక రాజధాని లేదు, పాడు లేదు, ఏం చేస్తున్నారు మీరు? చేసేది ఏమీ లేదు, కూర్చొని బూతులు తిట్టడం, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అటాకులు చేయడం, ఈ కాదు. మీకు చేతనైతే మీదేదో జనం గెలిపించిన దానికి కృతజ్ఞత ఉంటే, జనం అంట శివలింగం మహాలింగం అంట, ఏంటి మహాలింగం బోల్డింగాలు? మహాలింగం అయితే ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నారా మీరు మహాలింగాలు సేవ అని చెప్పుకుంటున్నారు? అసలు కనీసం దేవుడు అంటే భక్తి ఉందా? భక్తి భయం భక్తి అంటారు, భక్తి ఉందా? రాముడు తలకే దిక్కులేదు ఈ రాష్ట్రంలో. ఏ సామాన్యుల పరిస్థితి ఏంటి? ఏంటి చొక్కా పట్టుకొని, చంద్రబాబు చొక్కా పట్టుకోవాలి, చంద్రబాబు చొక్కా పట్టుకొని దులపట్టే కదా చంద్రబాబుని ప్రజలు కూర్చోబెట్టారు అధికారం తీసేసి. చంద్రబాబు చొక్కా పట్టుకొని మాట్లాడింది పవన్ కళ్యాణ్, ఒక్కొక్క మగాడు పవన్ కళ్యాణ్. మీరెవరు మాట్లాడలా, అందరూ బెబ్బేలే, అందరూ తిన్నారు అని ఉన్నప్పుడు కూడా మీకు మీ వాటాలు మీకు అందాయి. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ వాటాలు వాళ్ళకి అందుతున్నాయి. మీ 60-40 ఒప్పందాలు జనాలకు తెలుసు, కానీ మూడో వ్యక్తి రాకుండా మీరు పడుతున్న ప్రయత్నం అయితే ఉంది చూడండి, హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు కలిసి భలే చేస్తారు. జనాలు ఏమంత అమాయకులేం కాదు, జనాలకు అన్నీ తెలుస్తున్నాయి. మీరు 2,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా గాండ్రించి ఇంత వస్తారు మొహం మీద రేపు ఎన్నికల్లో చూడండి, మీ కొవ్వు మొత్తం కరిగిద్ది అప్పుడు. పవన్ కళ్యాణ్ జోలు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టి, అతనేవాడు వెల్లం పల్లె అంట, కొబ్బరి చెప్పులు అమ్ముకునే వాళ్ళు కూడా మాట్లాడతారు, కొబ్బరి చెప్పులు అమ్ముకొని బతికేవాళ్ళు కూడా. ఆయనేమో పేరుని నాని అంట, తొర్రిపళ్ళు నాని. ఆయనేమో కూర్చొని మేము చిడతలు కొట్టుకుంటాం, కొట్టుకోవా చిడతలు, సిగ్గులేదు. నువ్వు ఒక కాపు అయి ఉండి కాపు కార్పొరేషన్కి ఇంతవరకు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఏమన్నా ఏడ్చారా మీరేమన్నా? ఉండి ఏం చేస్తున్నారు? ఆయన వేసిన 4 బిస్కెట్లు తిని కుక్కల్లా తోకూపి కూర్చుంటున్నారా? కాపు కార్పొరేషన్ ఏది?
ఏది రిజర్వేషన్ ఏది, కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏపించారా డబ్బులు, ఏమన్నా కాపులకి ఏమన్నా ఉద్ధరించారా, కులం పేరు చెప్పుకొని ఓట్లు వేసుకొని అడుక్కొని కూర్చొని తోకలు ఊపితే చెడతలు కొట్టుకుంటాం మేమంటే కొట్టుకోదు చెడతలు. ఈసారి కులం పేరు చెప్పకుండా కొట్టుకొని సొంతగా నేను కాపుని అని సిగ్గు లేకుండా చెప్పుకుంటా. ఇంకొక ఆయన ఉంటాడు, వకీల్ సాబు కాదంట నకీల్ సాబు అంట. నకిలీ సా, నువ్వే సాబు అయ్యా, నువ్వేం చదివావు, నువ్వు కూడా అదేగా చదివింది, ఏడ్చావుగా, 30 ఏళ్ల తర్వాత గెలిచావు సిగ్గు లేకుండా. అదే అందరం బతిలాడుకొని గాజు గ్లాసు కాదు నా గుండెల్లో గుచ్చుకుంటుంది, అక్కడొక్కడో గుచ్చుకుంటుంది అని చెప్పి అడుక్కొని వాళ్ళ కాళ్ళు ఈళ్ళ కాళ్ళు పట్టుకొని కాపు లీడర్ల దగ్గరికి వెళ్ళి ఏడ్చి మొరపెట్టుకొని గెలిచావు. గెలిచాక ఏం చేసావు నీ బతుకు? కనీసం ఒకళ్ళకన్నా ఒక ఉద్యోగం అన్న కల్పించావా, ఒకళ్ళకన్నా ఒకళ్ళ బాధ అన్న వింటున్నావా, నియోజకవర్గంలో సస్తనావా అసలు నువ్వు? ఎవరికి ఏం చేసింది? ఏం లేదు, ఓడబడిచింది ఏం లేదు. అక్కడ కూర్చొని పొలమంటూ తోకలు ఊపుకుంటా సిగ్గు లేదు మీరు, మళ్ళీ మీరు కాపులు అని చెప్పుకుంటారు. కాపులు అని చెప్పుకొని కాపు కులం వాళ్ళు తాగుతారు అది ఇది అని మాట్లాడే అడ్డగాడేది నువ్వే, ఎవడు లేడు. కులాన్ని అంత నీచంగా క్రియేట్ చేసి చెప్పింది. మళ్ళీ ఆ కులం ఓట్లు కావాలి. ఈ దిక్కుమాలను మందంతా సాగుబట్టే ఇలాగున్నారు. తొందరగా పరమవదించండి రా, ఇలాంటి వాళ్ళు అందరూ కులాన్ని భ్రష్టు పట్టించేవాళ్ళు అంత దరిద్రం పోద్ది. ఇంకోసారి ఎవరైనా పవన్ కళ్యాణ్ని అజ్జేస్తాం ఇజ్జేస్తాం తంతాం పొడుస్తాం అంటే ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు, చేతులు గాజులు తోడుకొని ఎవరు రెడీగా లేరు. నీ అడ్డాకే వచ్చాడు, కొన్ని వేల లక్షల మంది జనం స్వాగతం ఘన స్వాగతం పలికారు, అక్కడే నీకు లెఫ్ట్ అండ్ రైట్ డోస్ ఇచ్చాడు, ఆ డోస్కి నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడి మైకుల ముందు పిచ్చి పిచ్చిగా పిచ్చి కోతలాగా ఎగిరితే తోకలు కత్తిరించి కూర్చోబెడతాం. ఇంకోసారి పిచ్చి పిచ్చిగా జనాలు మీడియా ఉంది కదా 4-5 వేలు పడేస్తే వచ్చి మైకులు పెడతారు కదా దగ్గర ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని వాగితే బాగానే ఉంటుంది నీకు. కరెక్ట్గా శాస్త్ర చేస్తాం లేడీస్ చాలు నీకు, జెంట్స్ దాకా అక్కర్లా. ఇంకోసారి మా నాయకుడు చోలు వచ్చి ఎవడైనా పిచ్చి కోతలు కూస్తే వైసీపీ అధికారంలో ఉందని మీ మతం మీ అధికార మతానికి ఎవడెక్కడ లొంగేవాడు లేడు, ఎవడ భయపడేవాడు లేడు. ఒక సామాన్యురాలు నేనే భయపడలా, నా నాయకుడు భయపడతాడరా, భయపడను భయపడను అంటున్నాడు, మేము భయపడతామా అంటున్నావు నువ్వు? నేనే భయపడలా ఒక ఆడపిల్లని, ఏ మా నాయకుడి దగ్గరికి వెళ్ళావు నువ్వు వెదవ్వి, చదువు సంధ్య లేని ఒక క్లీనర్ వెదవ్వి నువ్వు, నువ్వు మాట్లాడతావు మా నాయకుడి గురించి. నీకు చేతనైతే ఏదన్నా కాస్త ఆ జనం గెలిపించిన దాని కృతజ్ఞత అనేది ఏడిచ్చేస్తే వాళ్ళకి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చేలాగా చెయ్యి. అది చేయడం చేత కాదు మీకు. ఒక్కడ మాట్లాడు రైతుల గురించి, ఒక్కడ మాట్లాడలా నిన్న నుండి చూస్తున్నా. 500 600 కోట్లు ఇచ్చాం, 500 కోట్లు ఈ సొల్లు చెప్పడమే వీడి సొంత జేబుల్లో ఇచ్చినట్టు. ఖచ్చితంగా మీరు పరిహారం ఇవ్వకపోతే పరిణామాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది, మీ ప్రభుత్వాన్ని కూలదేసే రోజు కూడా వస్తుంది, అందరు కూర్చొని అప్పుడు చెడతలు కొట్టుకుంటూ భజనలు చేసుకుని చెక్క భజనలు చేసుకునే టైం కూడా వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ నాయకుడికి మీ ఖైదీ సాబుకు చెప్పుకొని రైతులకి కష్ట కూస్తో సహాయం చేయమని అడగండి, ఏడవండి. లేకపోతే ఈ జనసేన వాళ్ళు మమ్మల్ని పీకు తింటున్నారు, ఆడవాళ్ళతో సహా కలిసి సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారని పోయి ఏడవండి వాళ్ళ దగ్గర. ఏడ్చి అయినా ఏదో ఒకటి చేసి రైతులకి పరిహారం ఇప్పించండి. ఈ రైతుల విషయంలో పరిహారం ఇవ్వకపోతే వెనక్కి తగ్గేదే లేదు. ఏం చేయాలో అది మా నాయకుడు చేస్తాడు, మా నాయకుడు వెంట మేమంతా నిలబడతాం. కోట్లాది మంది ఆయన వెనక ఉన్నారు, ఆయన టచ్ చేయాలంటే కొన్ని కోట్ల మందిని టచ్ చేశాక ఆయన దగ్గరకు వెళ్తుంది ఏ హ్యాండ్ అయినా. అది పిచ్చి పిచ్చి కోతలు కూసి ఏదో ఆగాం కదా, ఇష్టం వచ్చినట్టు మైకులు ఉన్నాయి కదా అని పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మేము బ్రహ్మాండంగా మాట్లాడగలం. మేము డిగ్రీలు తీసుకున్నాం, మీకన్నా ఎక్కువ డిగ్రీలే ఉన్నాయి మాకు కూడా మీ పురాణాల్లో, కాకపోతే మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి అంతవరకే మాట్లాడుతున్నాం. కొంచెం దాన్ని మీరు మెయింటైన్ చేసుకొని కాపాడుకోండి మీ పరువును మీరు. లేదు మేము ఇలాగే ఉంటామంటే మేము అలాగే చెప్తాం మీకు సమాధానాలు. అవి కావాలంటే రెడీగా ఉండండి, ఫేస్ చేయండి.
జై జనసేన, జై హింద్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.